నెల్లూరు జిల్లా సంగం బస్టాండు సెంటర్లో హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు తిరుమల లడ్డు ప్రసాదంలో జరిగిన అపచారంపై వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి సంప్రోక్షణ చేశారు. అనంతరం పాలతో అభిషేకం చేశారు. అత్యంత పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడం కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు. లడ్డూ ప్రసాదంను కల్తీ చేసినటువంటి దుర్మార్గులకు కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు మాగం గిరిబాబు, సురేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కర్ణాటి చరణ్ రెడ్డి, ఊట్ల బాబు, హైస్కూల్ విద్యా కమిటీ చైర్మన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో కలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహాప్రసాదం అయిన మీద ఈరోజు మనకి విశ్రాంతికరమైనటువంటి విషయాలు బయటికి రావడం జరిగింది. అక్కడ ఆ లడ్డూ ప్రసాదంలో జంతువుల యొక్క క్రొవ్వులతో వాటిలో కలపడం అనేటువంటిది చాలా అపచారము. కాబట్టి దీనివల్ల చాలామంది హిందువుల యొక్క మనోభావాలు చాలా దెబ్బతినడం జరిగింది. కాబట్టి దీన్ని వెంటనే దీని మీద విచారణ జరిపి ముఖ్యమైనటువంటి చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తిరుమల యొక్క పవిత్రతను కాపాడి ఆ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యొక్క పవిత్రతను కాపాడవలసిందిగా మా హిందూ సోదరుల తరఫున ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. గత వారం నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క తిరుమల అత్యంత పవిత్రమైనటువంటి తిరుమలలో లడ్డులో వినియోగించేటువంటి నెయ్యి ఏదైతే ఉందో మంచి నెయ్యి ఆవు నెయ్యిగా దాన్ని పరిగణించి తీసుకుని గతంలో మొత్తం చేస్తూ వచ్చినప్పటికీ ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ తర్వాత నుంచి ఇవన్నీ తుంగలో దొక్కేసి జంతువుల కొవ్వులు తీసుకొచ్చి అది పంది ఇంకోటి అటువంటి వాటి నుంచి సేకరించిన కొవ్వును తీసుకొచ్చి ఈ పవిత్రత ఈ తిరుమలలో ఆ లడ్డు ప్రసాదంలో కలిపి ఇంతమంది కోట్లాది మంది మనోభావాలు దెబ్బతినేదానికి ఈరోజు పునాది వేసినటువంటి పెద్ద ప్రభుత్వం వాళ్ళు కానీ వారందరి మీద కఠినంగా చర్య తీసుకోవాలా, ఖచ్చితంగా వారందరికీ శిక్ష పడితే ఏర్పాటు చేయాలా. ఈ విధంగా హిందూ ధర్మాన్ని మొత్తం, హిందువుల మనోభావాలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి హిందువుల బంధువులందరికీ కూడా మనోభావాలు పూర్తి స్థాయిలో దెబ్బతీయే విధంగా చేసేటువంటి ఈ దుర్మార్గుల్ని, దుష్టుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంఘం తరఫున కోరుకుంటున్నాం. ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, కేథరా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.